పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లికి చెందిన నిరుపేద యువతి వివాహానికి లెస్లోబా పెద్దపల్లి ఆధ్వర్యంలో 14,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత. పెద్దపల్లి మున్సిపల్ పరిధి తెలుగువాడలో గుంతలు పడిన రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో నానా అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలని పట్టణవాసి సాబిర్ ఖాన్ విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలో ఏ వీధిలో చూసినా కుక్కల గుంపులే. రోడ్డుపైకి రావాలంటేనే జంకుతున్న పట్టణ ప్రజలు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ ఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్. అప్పనిపేట గ్రామాన్ని సందర్శించి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య. నిట్టూరు గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులచే కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ నెల 9 వరకు జరగనున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయగలరని ప్రజలను కోరిన పంచాయతీ కార్యదర్శి జనగామ శరత్. నిమ్మనపల్లి గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులచే కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈ నెల 9 వరకు జరగనున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయగలరని ప్రజలను కోరిన పంచాయతీ కార్యదర్శి రాజ్కుమార్.